शेषतः संसार बीजस्य उपमर्थनम अस्ति। इट्टी सोपादिकमैन आत्म उपासन चेत इटुवंटि सोपादिकमैन आत्म उपासन चेत संसार बीज रूपमैन अविद्य निश्शेषंगा तोलिगिपोदु अदि अर्थम। नच एतावत् अशेषतः संसार बीजस्य उपशमन उपमर्दनम अस्ति। ई सोपाधिक आत्म उपासन चेत संसार बीजमैन अविद्य निश्शेषंगा नशिंचिपोदु। इंदुवल्ल इदि हिरण्य गर्भलोकम वरके परिमितमै उन्नदि। स्वराज्य फलम अंटे हिरण्य गर्भलोकम वरके प्रजापति लोक प्राप्ति वरके अदि అక్కడతో ఆగిపోతుంది. ఎందువల్ల అది క్రియ, మోక్షము క్రియ చేత దొరకదు, వాడు అవిక్రీయుడు. కర్మ ఆ వ్యాహృతుల చేత స్వరాజ్య ప్రాప్తి హిరణ్య గర్భలోకం వరకే దొరుకుతుంది. అందువల్ల దీని చేత సంసార బీజ రూపమైన అవిద్య నిశ్శేషంగా తొలగిపోదు. అత అశేష ఉపద్రవ బీజస్య అజ్ఞానస్య నివృత్త్యర్థం నివృత్త్యర్థం విదూత సర్వోపాధి విశేష ఆత్మదర్శనార్థం ఇదం ఆరభ్యతే బ్రహ్మ విదాప్నోతి పరం ఇత్యాది. అతః అందువలన అశేష ఉపద్రవ బీజస్య అజ్ఞానస్య నివృత్త్యర్థం. సకల ఉపద్రవాలకి అంటే ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక అన్ని తాపాలకి సకల ఉపద్రవాలకి బీజభూతమైన అజ్ఞానం నశించిపోవడం కోసం అజ్ఞానస్య నివృత్త్యర్థం అని, అజ్ఞానం నశించిపోవడం కోసం అంటే ఇక్కడేంటి, సంసార బీజభూత అజ్ఞాన నివృత్త్యర్థం అని సంకల్పం చెప్పుకుంటే బాగుంటుంది. సంసార బీజభూత అజ్ఞాన నివృత్త్యర్థం విద్యా ఉత్పత్తి ద్వారా మోక్షఫల సిద్ధిరస్తు అంతే కదా. సంసార బీజభూత అజ్ఞాన నివృత్త్యర్థం ఈ నిరుపాధిక బ్రహ్మ విద్యయే అవసరం కానీ, ఈ నిరుపాధిక బ్రహ్మ విద్యయే అవసరము అంతేగాని సోపాధిక విద్య అది సంసార బీజభూతము పూర్తిగా అవిద్యని తొలగించదు. నిరుపాధిక బ్రహ్మ విద్యయే దానికి అవసరము. ఈ సంసార బీజం ఏమిటి, అది ఎలా నివృత్తి అవుతుంది అంటే చెప్పాడు. ఏమని, ఇత్యతః అశేష ఉపద్రవ బీజస్య అజ్ఞానస్య నివృత్త్యర్థం ఇత్యాదిగా చెప్పి ఇదం ఆరభ్యతే అని చివరి చూపించాడు. ఎక్కడ చూపించాడు, అజ్ఞానస్య నివృత్త్యర్థం విధూత సర్వోపాధి విశేష ఆత్మదర్శనార్థం ఇదం ఆరభ్యతే అని ప్రారంభించాడు. అంటే నాయనా అర్థమవుతుందా, ఇక్కడ స్వరాజ్య ఫలము అంటే హిరణ్య గర్భాది లోకం ప్రజాపతి లోకం అంతవరకే, శిక్ష చెప్పిందంతా కూడా అంతవరకే పరిమితం. నిష్కామంగా దాన్ని అర్థం చేసుకుంటే జ్ఞానానికి సాధనగా మిగిలిపోతుంది, సకామంగా అర్థం చేసుకుంటే ప్రజాపతి లోకాన్ని కలిగిస్తుంది, అంతవరకే దాని పరిమితం. అయితే సంసార బీజభూతాన్ని తొలగించలేదు. సంసార బీజభూత అజ్ఞాన నివృత్తి కోసం ఏం చేయాలి, నిరుపాధిక బ్రహ్మ విద్యయే అవసరము అని చెప్పాడు. ఈ సంసార బీజం అంటే ఏది, అది ఎలా నివృత్తి అవుతుందంటే దానికి చెప్పాడు. ఇత్యతః అశేష ఉపద్రవ బీజస్య అజ్ఞానస్య నివృత్త్యర్థం ఈ రకంగా చెప్పి భగవత్పాదులు ఈ రకంగా శంకర భగవత్పాదులు చెప్పి ఇదం ఆరభ్యత అని చివర చూపించాడు. ఏం చూపిస్తున్నాడు ఇదం ఆరభ్యత అని, విధూత సర్వోపాధి విశేష ఆత్మదర్శనార్థం ఇదం ఆరభ్యతే. సర్వ ఉపాధులు యొక్క విశేషములు లేని విధూత సర్వోపాధి విశేష ఆత్మదర్శనార్థం, ఏ ఉపాధులు లేని నిరుపాధికమైన ఆత్మదర్శనం కోసము దాని తెలుపుటకు ఇదం ఆరభ్యతే ఈ గ్రంథము ఆరంభించబడింది. సర్వనామరూప ఉపాధులు లేని ఆత్మజ్ఞానం కోసం ఈ గ్రంథం ఆరంభించబడిందని భాష్యకారులు ముగించారు. అదేందా, నెక్స్ట్ బ్రహ్మ విద్య చేత ఆత్యంతక సంసార అభావము. బ్రహ్మ విద్య చేతనే పూర్తిగా సంసారము తొలగిపోతుంది కానీ ఇక దేని చేత తొలగిపోదు అనే దానికి హెడ్డింగు నా పరమగురు సచ్చిదానంద స్వామి వారు పెట్టారు.
ब्रह्म विद्य चेतने आत्यंतिक संसार अभाव प्रयोजन चास्य ब्रह्म विद्याया अविद्या निवृत्ति ततश्च आत्यंतिक संसाराभाव संसार अभाव संसाराभाव అది ఇది ఇంపార్టెంట్ విషయం అని చెప్పినప్పుడు దాని మీద గీత పెట్టండి ఆ కొటేషన్ ప్రయోజనం చాస్య బ్రహ్మ విద్యయా బ్రహ్మ విద్యయా అవిద్యా నివృత్తి ఈ బ్రహ్మ విద్యకి ప్రయోజనం ఏమిటి అవిద్యా నివృత్తి అయి ఉంది అదే ప్రయోజనం బ్రహ్మ విద్యకి ప్రయోజనం ఏమిటి అవిద్యా నివృత్తి అయి ఉన్నది అవిద్యా నివృత్తి మాత్రమే ఉన్నది ఈ బ్రహ్మ విద్య తతశ్చ ఆత్యంతిక సంసారాభావ అప్పుడే ఆత్యంతిక సమూలంగా పూర్తిగా సర్వం సంసారము అభావము అయిపోతుంది అభావం అంటే తొలగిపోతుంది ఈ పేరు లౌకికుల భయం సంసారం ఏందంటే పెళ్ళం పిల్లలు పోతారేమో అలాదేమో సంసారం అంటే జన్మ మరణములనే సంసారము పూర్తిగా తొలగిపోతుంది బ్రహ్మ విద్య కరెక్ట్ గా అర్థమైందా కలలో కూడా నేను పుడతాను అనుకోడు అది బ్రహ్మ విద్య యొక్క పరాకాష్ఠ బ్రహ్మ విద్య యొక్క పరాకాష్ఠ అంటే కలలో నేపినా నేను పుడతాను నండు నేను చచ్చిపోతాను నండు జన్మ మరణాలు రెండు పూర్తిగా నిశ్శేషంగా వాడికి బ్రహ్మ విద్య బాగా అర్థం చేసుకోవడం చేత బ్రహ్మ విద్యని బాగా మనసులో నాటుకుపోవడం చేత నాకు మళ్ళా పుట్టుక ఉండదు ఇప్పుడు చావు లేదు చావు పుట్టుక ఎక్కడ జరుగుతున్నాయి మెలకులో పుట్టిన శరీరం మెలకు తొలగిపోగానే నశించిపోతుంది దానికి ఎంతో టైం ఇవ్వక్కర్లేదు మెలకు అంతర్గతమైన దేహేంద్రియాలను నాయందు వేసుకొని నేను పుడుతున్నాను నేను మరణిస్తున్నాను అంటున్నాం కలలో ఏ రకంగా జరుగుతుందో మెలకులో కూడా అలా జరుగుతుంది సహజం నిజంగా నా స్వరూపం ఏమిటి నిద్రలో అసలు చావు పుట్టుకలనే దేహేయదాలు దేహాదులు లేని కేవలున్నై ఉన్నాను అని ఆ పరాకాష్ఠ జ్ఞాన పరాకాష్ఠలో ఫిక్స్ అయిపోయిన వాడు అర్ధరాత్రి ప్రకాశం పిలిస్తే ఎలా లేస్తాడో ఆ రకంగా అంతలాగా నాటుకుపోతుంది నేను పుట్టను నాకు ఇప్పుడు మరణం లేదు అని అప్పుడు జ్ఞానం పూర్తయినట్టుగా జ్ఞానే పరిసమాప్తి ఈ రకంగా సమూలంగా సంసారము తొలగిపోతుంది సంసారం అవిద్యా నివృత్తే ఇక్కడ కొంచెం వివరించాల్సింది ఉంది అవిద్యానివృత్తే ఈ బ్రహ్మ విద్యకి ప్రయోజనము అని భాష్యకారులు ఇచ్చారు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అవిద్యానివృత్తే ఈ బ్రహ్మ విద్యకి ప్రయోజనము దానివల్ల జనన మరణములు అనేది సంసారము సంసార నాశనము ఏదైతే ఉందో ఇది సర్వాత్మభావన చేతనే కలుగుతుంది అని భాష్యార్థం సర్వాత్మభావన చేతనే కలుగుతుంది సాధన చేసి సద్గురువుల యొక్క అనుగ్రహంతో సాధకుడు బ్రహ్మ విద్య అనేది కలుగుతుంది ఎవడైతే సాధన చేసి సద్గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందుతారో అలాంటి సాధకుడికి ఈ బ్రహ్మ విద్య అనేది కలుగుతుంది ఏ సాధన లేకుండా సద్గురువుల దగ్గరికి వచ్చి వాళ్ళ అనుగ్రహాన్ని పొందకుండా ఏదో పిచ్చాపాటిగా వింటే ఆ బ్రహ్మ విద్య నిలబడదు నేను చెప్పాను మొన్న బ్రహ్మ విద్య గురించి పూర్వీకులు ఎంత చదించి అడవుల్లో గురువుల దగ్గరికి వెళ్ళి ఆ రకంగా నేర్చుకునేవారండి అంత నిజాయితీగా నిస్సంకోచంగా అంత నమ్మకంతో సేవ చేస్తూ సాధన చేస్తూ ఉన్నప్పుడే బ్రహ్మ విద్య అర్థమవుతుంది దీనివల్ల అతనికి కలిగే ప్రయోజనం ఏమిటి ప్రయోజనం అంటే ఫలం ఏమిటి అంటే బ్రహ్మ విద్య వల్ల ఆరోగ్యము అధికారము ఐశ్వర్యము కీర్తి సంపత్తు ఇవన్నీ దొరుకుతాయా బ్రహ్మ ఏదైనా కావాలి అనుకుంటే మనం ఏమనుకుంటాము ఆరోగ్యం కావాలనుకుంటాము అధికారం కావాలనుకుంటాము ఐశ్వర్యం కావాలనుకుంటాము కీర్తి కావాలనుకుంటాము సంపత్తు కావాలనుకుంటాము రెండెల్లో చాతుర్మాసంలో బ్రహ్మ విద్య నేర్చుకుంటే అన్నీ దొరుకుతాయా అందువల్ల పేదవాళ్ళు స్వామివారి దగ్గరికి వెళ్తుంటారు ఈ కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి డబ్బులు ఖర్చు పెట్టి ఆరోగ్యాన్ని సంపాదించుకోలేక రెండెల్లో స్వామివారు పెట్టిన దాన్ని తిని ఆరోగ్యం కోసం ఐశ్వర్యం కోసం కీర్తి కోసం వాటి గురించి వింటున్నారు అనుకుంటారు అనుకుంటారేమో అలా దొరుకుతాయా అంటే అవి అది కానే కాదు దేంటి మరి దానికి ఉత్తరం అంటే అది ఏం ప్రయోజనం ఇస్తుంది బ్రహ్మ విద్య వల్ల ఏం ప్రయోజనం వస్తుంది ఏ ఫలం వస్తుందంటే సర్వ అనర్థాలకి సకల సంసార దుఃఖాలకి
మూల కారణమైనటువంటి అవిద్య తొలగిపోతుంది. పొరం రాదు, అలాగే ఐశ్వర్యం రాదు, అధికారం రాదు, ఆరోగ్యం రాదు, కీర్తి సంపద ఇవన్నీ లౌకికం. ఇది వ్యవహారం. వీటన్నిటికీ మూలం ఏమిటి? సర్వానర్థాలకి మూలము, సర్వ సంసార దుఃఖానికి మూలము ఏమిటి అంటే అవిద్య. అలాంటి అవిద్య తొలగిపోతుంది. అవిద్యానువృత్తే బ్రహ్మజ్ఞానానికి పరమ ప్రయోజనము. అవిద్య అంటే ఆత్మ అనాత్మ యొక్క పరస్పర అధ్యాస. అవిద్య అంటే ఏమిటి? ఆత్మ అనాత్మ యొక్క నేను నాది, నేను నీవు, యుష్మత్ అస్మత్ ప్రత్యయ గోచరయోహ, నేను నీవు అనే దానియందు ఒకదానియందు ఒకటి వేసుకుని తమ ప్రకాశవత్ విరుద్ధ స్వభావయోహ, నేను నీవు రెండిటికీ తమ ప్రకాశవత్ చీకటి వెలుగులు విరుద్ధ స్వభావం అయినప్పటికీ నైసర్గికోయం అని అందరూ కూడా అందరూ లోకంలో ఈ రకంగా అధ్యాస పడుతున్నారు అని ఏ రకంగా చెప్పాడో ఆత్మానాత్మ యొక్క పరస్పర అధ్యాసయే అవిద్య. అధ్యాస అంటే భ్రాంతి జ్ఞానం. అధ్యాస అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడకుండా ఇంకొకటిగా చూడడం, పాముగా చూడడం. ఇది భ్రాంతికి తప్పు తెలివి అని అర్థం మా పరిభాషలో, తప్పు తెలివి. అవిద్యానాశనమైన వెంటనే ముక్తి కలుగుతుంది. ఇదే సర్వాత్మభావం, ఇదే కైవల్యం, ఇదే అమృతం, ఇదే మన ఇక్కడ ఈ శంకర భాష్యము అద్భుతంగా ఉంటుంది. ఇదే మనకు గురి అని ఈ రెండు పెట్టుకోవాలి. ప్రతి వాక్యము ఇంపార్టెంటే. ఏది జారి విరిచేయడానికి కుదరదు. అవస్థాత్ర ప్రక్రియ మాండుక్యం ఒకలా ఉంటుంది. ఇది ప్రతీది మనని అలాగా నించోపెడుతుంది, అందుకే ప్రతీదీ వినవలసింది. అందువల్ల అత్యంత సంసార అభావం. వక్ష్యతి చ విద్వాన్ నా బిభేతి కుతశ్చన ఇది శృతి చెప్పబోతున్నది కూడా. శృతి రెండో ఈ అధ్యాయంలోనే 9వ అనువాకంలో చెబుతుంది, 2వ అనువాకంలో 9వ మంత్రం చెప్పబోతుంది. ఏమని వక్ష్యతి చ చెప్పబోతున్నది శృతి, విద్వాన్న బిభేతి కుతశ్చనేతి ఎరా చెప్పింది. ఈ రకంగా బ్రహ్మవేత్త దేనికి భయము చెందడు, బ్రహ్మవేత్త దేనికి భయము చెందడు. అది భయం అంటే తెలియదు. అది సంసార నిమిత్తే చ సతి, సంసార నిమిత్తే చ సతి అభయం ప్రతిష్టాం విందతే ఇది అనుపపన్నం. అభయం ప్రతిష్టాం విందతే 2:7 ఇదే భృగువల్లిలో 7వ మంత్రం 2వ అనువాకంలో. ఇది సంసార నిమిత్తే చాసతి, సంసారానికి నిమిత్తమైన అంటే సంసారానికి నిమిత్తమైన అంటే సంసారానికి నిమిత్తమైన అంటే చావు పుట్టుకలు, రాగద్వేషాలు మొదలైన ప్రవృత్తులు, చావు పుట్టుకులు, రాగద్వేషాదులు ఇలాంటి ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో అలాంటి నిమిత్తమై ఉన్న ఏవైతే ఉన్నాయో ఆ ప్రవృత్తులు ఉంటే అలాంటి ప్రవృత్తులు ఉన్నప్పుడు అభయం ప్రతిష్టాం విందతే ఇది అనుపపన్నం. అలాంటి ప్రవృత్తులు ఉన్నప్పుడు భయం లేకుండా స్థితప్రజ్ఞయి ఉండడం అనేది కుదరనే కుదరదు. అంతే కదా, ఎవరికైతే సంసార నిమిత్తమైన చావు పుట్టుకులు, రాగద్వేషాలు, కామక్రోధాదులు, ఇత్యాదులు ఎవరికైతే ఈ ద్వైతవాసనలు ఉంటాయో, ఈ ఉన్నవాడు ఎవడైతే ఉంటాడో అలాంటి వాడు అభయం ప్రతిష్టాం విందతే వాడు భయాన్ని లేకుండా ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడు అనేది కుదరనే కుదరదు. వాడు కుదరదు, అర్థమైందా? కుదరదు. ఎందుకంటే కృతాకృతే పుణ్యపాపేన తపతః 2:9 ఇతిచ కృతాకృతే పుణ్యపాపేన తపతః 2:9. అయితే జ్ఞాని పుణ్యం చెయ్యలేదు అని కానీ పాపం చేశాను అని కానీ తన మనస్సులో ఏ తాపాన్ని పొందడు. నేను పుణ్యం చేశాను, నేను పుణ్యం చేశాను, బండారాలు పెట్టాను, ఎన్నెన్నో పుణ్యకార్యాలు చేశాను, తిరుమల అవి మొక్కుకుంటూ ఉంటాను, శ్రీశైలం వెళ్తూ ఉంటాను, క్షేత్రాలు తిరుగుతూ ఉంటాను, రోజు గంగాస్నానం చేస్తూ ఉంటాను, వర్షమైనా గంగాస్నానం చేస్తూ ఉంటాను, ఈ రకంగా పుణ్యం కార్యం చేశానని కానీ
పుణ్యం చేశానని పుణ్యం చెయ్యలేదని గాని పాపం చేశానని గాని తన మనసులో ఏ తాపాన్ని పొందడు అంటే ఏ వ్యధ ఉండదు అని కృతా అకృతే పుణ్య పాపే నా తపతః చేశానను చెయ్యలేదు పుణ్యము పాపమని తపించడు అతః అందువలన అవగమ్యతే అస్మాత్ విజ్ఞానాత్ సర్వాత్మ బ్రహ్మ విషయాత్ ఆత్యంతికః సంసార అభావ ఇతి అందువలన సర్వాత్మ బ్రహ్మ విషయాత్ ఆత్యంతికః సంసార అభావ ఇతి సర్వాత్మ బ్రహ్మ విషయమైన ఈ విజ్ఞానం చేతనే సమూలంగా సంసారము తొలగిపోతుంది గాని ఈ సర్వాత్మ బ్రహ్మ అయిన విషయం చేత విషయ సర్వాత్మ బ్రహ్మ అనే విజ్ఞానము చేతనే సమూలమైన సంసారమంతా కూడా తొలగిపోతుంది కానీ ఇక దేని చేత తొలగిపోదని అర్థము అని ఇక్కడ చూపించాడు. అంటే అవిద్యానివృత్తి చేతనే సంసారము తొలగిపోతుంది. సర్వానికి ఆత్మభూతమైన బ్రహ్మము యొక్క విజ్ఞానము చేతనే ఆత్యంతికంగా కామము క్రోధము భయము పుణ్యము పాపాదులు వాటి యొక్క సంసారము తొలగిపోతుందని ఇక్కడ అవగతం చేసుకోవాలి. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్యుషావహి. ఓం శాంతి శాంతి. ఇంకా బొంట ఏముంది ఇక్కడ చిన్న వాచి కొని పెట్టాలరా లేకపోతే చెప్పనలతే చెప్పినా కట్ అయిపోతున్నాను. బ్రహ్మ విద్యా సంబంధమైన ప్రయోజనం ఈ బ్రహ్మ విద్యా సంబంధమైన ప్రయోజనం అని దానికి హెడ్డింగ్ స్వయం ఏవ చ ప్రయోజనం. ప్రయోజనం కావాలి కదా, ఫలం లేకుండా మనం ఏమి చెయ్యం కదా. ఈ బ్రహ్మ విద్యా సంబంధమైన ప్రయోజనం ఏమిటి, ఫలం ఏమిటి అంటే స్వయం ఏవ చ ప్రయోజనం. ఆహా తైత్రీయ శృతే, ఈ తైత్రీయ ఉపనిషత్తే మీకోసం మీ అందరి కోసం స్వయంగా ఈ బ్రహ్మ విద్య యొక్క ప్రయోజనం చెబుతున్నది. బ్రహ్మ విద్య యొక్క ప్రయోజనం స్వయం ఏవ చ ప్రయోజనం ఆహా, స్వయంగానే ఈ తైత్రీయ ఉపనిషత్తు ప్రయోజనం చెబుతుంది. ఇంకా భాష్యకారుని నేను చెప్పనక్కర్లేదు. ఏమని బ్రహ్మవిదాప్నోతి పరం చెప్పేసింది ప్రయోజనం ఫలం. బ్రహ్మమును ఎరిగిన వాడు ఆ బ్రహ్మతత్వాన్నే పొందుతాడు అని చెప్పింది, పరాన్ని మోక్షాన్ని పొందుతాడు అని ప్రయోజనం కూడా చెప్పింది. ఇచ్చాదావేవా సంబంధ ప్రయోజన జ్ఞాపనార్థం అని ఇక్కడ విద్య యొక్క ఈ బ్రహ్మ విద్య యొక్క ప్రయోజనం యందు ఏ భేదము లేదు అంటే ఫలభేదము లేదు అని. ఫలభేదం లేదు, ఈ కర్మ చేస్తే ఆ లోకానికి వెళ్తాం, ఆ కర్మ చేస్తే ఇక్కడికి వెళ్తాం, ఇక్కడ చేస్తే ఇది చేస్తాం అని ఇన్ని రకాల ఫలభేదం లేదు. ఒకటే ఫలం పరం, బ్రహ్మవిదాప్నోతి పరం, మోక్షాన్ని పొందుతాడు స్ట్రైట్ అవే. ఒకటే మోక్ష ఫలాన్ని పొందుతాడు ఈ బ్రహ్మ విద్య చేత అని. అంటే అందుకే బ్రహ్మము లేక పరం అన్నా ఒకటే అర్థము, బ్రహ్మము అన్నా పరము అన్నా ఒకటే అర్థం. అందువల్ల పరం శ్రేయస్సు అంటాం కదా, పరప్రాప్తి అని అంటాం. ఇది మోక్షమని అర్థం. మోక్షమన్నా బ్రహ్మమన్నా ఒకటే. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమునే పొందుతాడు, అదే మోక్షం. బ్రహ్మము కానిది ఏదైతే ఉందో అది బంధం. బ్రహ్మము కానిది ఏ ఉపాధి ఉన్నా బంధమే. ఇంద్రుడు బంధము, విష్ణువు బంధము, శివుడు బంధము, సకల ఉపాధులు దేవతా ఉపాధులు బంధమే. అవి దివ్య ఉపాధులు, ఇవి భవ్య ఉపాధులు. అలా దివ్య భవ్య ఉపాధులు ఏవైనా బంధమే. ఏ ఉపాధులు లేని నిరుపాధికమైన స్వరూపం ఏదంటే బ్రహ్మము. దాన్ని తెలుసుకున్నవాడు నిరుపాధికమైన బ్రహ్మం అయిపోతాడు, నిరుపాధికమైన బ్రహ్మం అయిపోతాడు. అందువల్ల బ్రహ్మమన్నా పరమన్నా ఒకటే అర్థం. అంటే తెలుసుకునేవాడికి అన్యం కాదు ఈ జ్ఞానఫలం, తెలుసుకునేవాడికి అన్యంగా లేదు ఈ జ్ఞానఫలం. తెలుసుకునేవాడి యొక్క స్వరూపమే జ్ఞానమై ఉన్నది. ఎవడైతే తెలుసుకోవడానికి బయలుదేరుతున్నాడో జిజ్ఞాసు యొక్క స్వరూపమే బ్రహ్మమై ఉన్నది. అందుకే
అది జ్ఞానఫలం. ఇంకొకటి ఏదైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే జిజ్ఞాసు దాన్ని తెలుసుకొని దాన్ని పొందడు, అంటే దానిలో అది అయిపోడు, అది అయిపోడు. అది గ్రాహ్య గ్రాహకములతో కూడుకుని ఉంటుంది. జ్ఞానఫలం అనేది ఎవడైతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడో వాడి తెలివి స్వరూపమే, వాడి ఎరుక స్వరూపమే ఆ బ్రహ్మమై ఉన్నది అని అర్థం. బ్రహ్మమై ఉన్నది. ఇటువంటి శృతివాక్యముల ద్వారా సంబంధము ప్రయోజనము ద్వారా తెలియచేయడం కోసం శృతివాక్యం ద్వారా చెప్పబడింది అని అర్థం. నిర్జాతయోహి, నిర్జాతయోహి సంబంధ ప్రయోజనయోహు విద్యాశ్రవణగ్రహణ ధారణ అభ్యాసార్థం. ఈ రకంగా ఈ సంబంధ ప్రయోజనంతో కూడుకున్న విషయాన్ని ముముక్షువులు చాలా చక్కగా తెలుసుకొని తెలుసుకుంటే అని, ఈ యొక్క సంబంధ ప్రయోజనంతో కూడుకున్న విషయాన్ని ముముక్షులు బాగా చక్కగా తెలుసుకుంటే విద్యాశ్రవణగ్రహణ ధారణ్య అభ్యాసార్థం విద్యాశ్రవణము, అలాగే విద్యాగ్రహణము విద్యను గ్రహించే విధము, విద్యని శ్రవణం చేసే విధము అని అర్థం. విద్యాశ్రవణము గ్రహణము అంటే విద్యను శ్రవణం చేసే విధానము, విద్యను గ్రహించే విధానము, విద్యాధారణ మూడు పెట్టాడు. విద్య శ్రవణ గ్రహణ ధారణాభ్యాసార్థం అంటే విద్యాశ్రవణ విద్యాగ్రహణ విద్యాధారణ. విద్యను శ్రవణం చేసే పద్ధతి, విద్యను గ్రహించే విధము, అది విద్యని ధారణ నిలుపుకునే విధానము. అలాంటి విద్య యుక్తిపూర్వకంగా వివేకపూర్వకంగా వివేక అభ్యాసం చేయడం కోసం ప్రవర్తతే ప్రవర్తిస్తూ ఉంటారు అని అర్థం. ప్రవర్తిస్తూ దీన్ని గ్రహించడం కోసం ఈ రకంగా వివేక అభ్యాసం చేయడం కోసం ఈ రకంగా ప్రవర్తిస్తారు అని. శ్రవణాదిపూర్వకం హీ విద్యాఫలం. విద్యాఫలం అంటే ఏమిటి? ఈ బ్రహ్మ విద్యాఫలాన్ని కేవలం శ్రవణాదిపూర్వకంగానే పొందగం, ఇంక వేరే పని ఇంకో అవకాశమే లేదు. విద్యను ఎలా పొందాలి? అహం బ్రహ్మాస్మి ఉపదేశం అయిపోయిందండి, ఇంక జపమే. అంటే అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, ఇదే అలవాటు అందరికీ. జపం చేయడం, మననం చేయడం అవిను లాభం లేదు, టైం వేస్ట్. రామజపం చేస్తే కనీసం రాముడి ఉపాధి అయిన ప్రత్యక్ష అవుతుంది. అహం బ్రహ్మాస్మికి ఉపాధి ఏముంది ప్రత్యక్ష అవడానికి? చేతులు లేవు, కాళ్ళు లేదు, కొన్ను లేదు, ముక్కు లేదు, నేను బ్రహ్మము. నేనంటే ఎవరు? దాన్ని విచారించాలి. అందువల్ల ఇక్కడ శ్రవణాదిపూర్వకం, శ్రవణాదిపూర్వకం హీ విద్యాఫలం. ఏ అద్భుతమైన వాక్యం, అండర్లైన్ చేయాలి. శ్రవణాదిపూర్వకంగా ఆ బ్రహ్మ విద్యాఫలాన్ని శ్రవణాదిపూర్వకంగానే పొందగలం. ఏమిటా శ్రవణాదిపూర్వకం? శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య ఇత్యాది శృతాంతరేభ్య. శ్రోతవ్యము మంతవ్యము నిధిధ్యాసితవ్యము, శ్రవణము మననము నిధిధ్యాసనం, శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి, నిధిధ్యాసనం చెయ్యాలి అని బృహదారణ్యకం 2.4 ఇత్యాదిగా శృతుల చేత స్పష్టంగా చెప్పబడింది. అందులో శ్రవణాదిపూర్వకం హి విద్యాఫలం, శ్రవణాదులు పూర్వకంగానే ఈ విద్యాఫలాన్ని. హి అంటే గదా, శంకరాచార్య వారి భాష్యంలో అర్థం అంత చక్కది. శ్రవణాదులు పూర్వకంగానే కదా విద్యాఫలం అని, మన మీద ప్రేమ నాయనా, శ్రవణాదిపూర్వకంగానే కదా విద్యాఫలం. ఎందుకంటే శృతి చెప్తుంది శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. బ్రహ్మ విద్యను పొందడానికి మనం ఏం చేయాలి అంటే, మామూలుగా లోకంలో ఒక్కొక్క గురువు ఒక్కొక్క సాధన చెప్తూ ఉంటాడు. వచ్చిన బాధ ఏంటంటే, ఋషికేశ్ హరిద్వార్లో కూడా ఆత్మజ్ఞానం దొరకడం చాలా కష్టం. ఎన్నో జన్మల యొక్క సుకృతం ఉంటే కానీ జ్ఞానం దొరకదు. ఒక జ్ఞాని దొరకాలి అంటే పీచిమిఠాయి బెల్లపు ఉండల్లాగా దొరకడు. ఇప్పుడు గురువులు చాలామంది ఉంటారు, ఆ గురువులన్నీ కూడా బ్రహ్మజ్ఞానం కలిగించే గురువు కాదు. వీళ్ళందరూ సిద్ధగురువులు, సద్గురువులు అని పేర్లు పెట్టుకుంటారు. ఎవరు సిద్ధగురువులు సద్గురువులు కాదు, ఒక జ్ఞాని ఒకడే. జ్ఞానికి ఏ పేరు ఉండదు, జ్ఞాని మనకు దొరకడు. దొరికాడు అంటే పరిసమాప్యతే, మన జన్మ అయిపోయిందని అర్థం. మన జన్మ అయిపోయిందని అర్థం. జన్మ చివరి దశలో కానీ ఆ గురువు మనకు దొరకడు. ప్రయత్నం చేసిన, ప్రయత్నపూర్వకంగా చేసినా గురువు, మామూలు సామాన్య గురువు దొరుకుతాడు కానీ
ज्ञाने अने गुरु दरकड़ अभी चला दुर्लभम सच्चिदानंद स्वामी मन दरकाड़े अन्न जन्म माला इंको जन्म की अंकुर उचक अवगटा प्रयत्न चुस्काल तप चवर जन्मा सूचं भगवंत अंदर गुरु साधन चुप्त और जपम अटाड़ पूज अटाड़ पारायण अटाड़ होम अटाड़ उपवास अटाड़क अनेक रखा चारा मंदी चबूतर दाने वाल ब्रह्म विद्य कल वाल भावस्टर ब्रह्म विद्य की वाट संबंधी शरीरा शिक्षिंपे ब्रह्म विद्य दा पेद कल मन मनन चुस्टे ब्रह्म विद्य दा पुवल ऐरी पुवल वैसे ब्रह्म विद्य दा पुवल वाड़ेवड़ो देवता सृष्टा చక్కగ కొమ్మ మీద పువ్వులు అలా నిలబడి ఉన్నాయి చూసి ఆనందించుకుండా దాని కోసి క్యాలెండర్ మీద ఫోటో మీద విగ్రహం మీద వేసిస్తే బ్రహ్మ విద్య దొరుకుతుందా నీకేం అధికారం ఉంది పుట్టించేవాడు వేరు దాని స్థానం వేరు దాని స్థాన భ్రంశం చేసి మన చేతితోటి దాన్ని నడిపిసి దేవుడి మీద వేస్తే బ్రహ్మ విద్య దొరుకుతుందా నీ స్వార్థం కోసం నీ ఫలం కోసం వాడి పనికొస్తుంది తప్ప బ్రహ్మ విద్యకి అలాంటి ఏ పనికి రావు అన్ని త్యాగం చేయాలి నీకే స్వార్థం ఉండకూడదు ఏ ఫలం ఉండకూడదు దేన్ని హింసించకూడదు ఏది నాది అనకూడదు ఏ వస్తువు నీది కాదు అది భగవంతుడు సృష్టించాడు ఆ వృక్షం మీద అది నిలిచి ఉంది దాన్ని ఆస్వాదించి భగవంతుడిగా చూడు దాని కోసి మొక్కుమొక్కలు చేసి ఒక ను అనుకునే ఒక పంచలోహ విగ్రహమో లేదా క్యాలెండరో ఫోటో మీద వేసి అనుకో అది కరెక్ట్ కాదు బ్రహ్మ విద్యకి ఆరకన భావం కుదరదు అవన్నీ త్యాగించే ఏది నాది కాదు సర్వం ఆయనదే చూసి ఆనందించు ఆ ఆనందించడం అలవాటైతే ఆనంద స్వరూపమైన బ్రహ్మం తెలుసుకోవడానికి అధికారం వస్తుంది అయితే వేదాంత వాక్యార్థ శ్రవణం వల్లే వివేక జ్ఞానం కలుగుతుంది వేదాంత వాక్య శ్రవణం చేతనే వేదాంత వాక్యార్థ శ్రవణం వల్లే వేదాంత వాక్యార్థ వేదాంత వాక్యముల శ్రవణం కాదు వేదాంత వాక్యముల యొక్క అర్థాన్ని శ్రవణం చేతనే వివేక జ్ఞానం కలుగుతుంది వివేకంతో ఆత్మజ్ఞానం పుడుతుంది వివేకం ఉంటేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది వివేకం లేకపోతే ఆత్మ అనాత్మ వివేకం ఉండాలి వివేకం చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుంది ఇక్కడ శ్రవణం అంటే ఊరిక విండం కాదు అని విండం కాదు శ్రవణం అంటే ఊరికిని విండం కాదు ఇది ఒక సైంటిస్ట్ ఏ రకంగా పరిశోధనాత్మకంగా ఆయన యొక్క జీవనం గడుస్తుందో నిజంగా శ్రవణం చేసేవాడు ఒక సైంటిస్ట్ గా పరిశోధనాత్మకంగా మారిపోవాలి అలా మారినప్పుడే మనం శ్రవణం చేసిన దాన్ని మననం చేస్తున్నాము అంటాం దానికి ఉదాహరణ లోకంలో సైంటిస్ట్ ఇస్రో వాళ్ళు సైంటిస్టులు ఎంత సాధన చేస్తే ఒక రాకెట్ బయటికి వెళ్లి అంతరిక్షంలో ఉన్న వాటిని తెలుసుకొని మనకు చెప్తుంది ఎంత అది గొప్ప మేధావితనం భౌతిక విజ్ఞానము ఒక భౌతిక విజ్ఞానికి అంత గొప్పవాడు సర్వాన్ని వదిలిపెట్టి అంత దృష్టి తదేక దృష్టితో పెట్టి ఒక భౌతిక విషయాన్ని కనిపెట్టాడు అలాంటిది సర్వభౌతికానికి సుసూక్ష్మమైన ఆ బ్రహ్మము తెలుసుకోవాలంటే ఎంత పరిశోధనాత్మకమైన మనసు ఉండాలి శ్రవణము ఊరక చేస్తే కుదరదు దాని మననము అది ఒక ఏకాగ్రతతో చేయాలి శ్రద్ధతో చేయాలి అనుభవానికి వచ్చేటట్టుగా వినాలి దాన్నే శ్రవణము అని అంటారు శ్రవణం అనేది కాలక్షేపం కాదు శ్రవణం అనేది కాలక్షేపం కాదు తరించిపోవడానికి శ్రవణం అయిన తర్వాత మననం చేసి తర్వాత నిధ్యాసనం చేసినప్పుడు ఆ బ్రహ్మ విద్య తెలుస్తుంది శ్రవణం అయిన తర్వాత మననం చేయాలి మననం అయిన తర్వాత నిధ్యాసనం చేసినప్పుడు ఆ బ్రహ్మ విద్య తెలుస్తుంది ఎవరికైతే ఉత్తమాధికారులు ఉంటారో శ్రవణంలోనే తెలిసిపోతుంది ఉత్తమాధికారినప్పుడు గురువు దగ్గర విని మళ్ళా వచ్చి దాని అన్నిటినీ నెమర వేసుకోవడం మననం నెమర వేసుకున్న దాన్ని అది ఇంకా దృఢం కావడానికి నిధ్యాసనం చేయాలి నిధ్యాసనం అంటే తర్వాత చెప్తాను సాధన చతుష్టయ సంపత్తి గల వాడికే ఇది వెంటనే కలుగుతుంది కానీ ఈ సాధన చతుష్టయ సంపత్తి లేని వాడికి వెంటనే కలగదు అందువల్ల ఈ శ్రవణము మననము నిధిధ్యాసన చేతనే కదా ఈ విద్యాఫలము అని భగవత్పాదులు వివరించి చెప్పారు ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి ఓం శాంతి శాంతి శాంతి